వస్తే కేసీఆర్ గారు టీఆర్ఎస్ నేమ్ పెట్టేసి తెలంగాణ నేమ్ పెట్టి రెండుసార్లు పరిపాలన చేశారు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ గా నేమ్ చేంజ్ చేశారు తెలంగాణ అంటే ఇక్కడ లోకల్ కూడా పేరు చేంజ్ అవుతుందా ఇప్పుడు ఉన్నట్టా లేనట్ట మీ అభిప్రాయం చెప్పండి. అంటే అలాగే నేను క్వశ్చన్ అడుగుతాం, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని పేరు చేసి ఇక్కడ కూడా బీఆర్ఎస్ అని పెడతారా లేదా టీఆర్ఎస్ అంటే తెలంగాణ భారత రాష్ట్ర సమితి అని నేమ్ చేంజ్ చేశారు, నేషనల్ వైస్ గా పెట్టారు, నేషనల్ వైస్ గా పెట్టారు. అప్పుడు అదే పేరు ఇక్కడ కంటిన్యూ చేస్తారా లేదా టీఆర్ఎస్ కంటిన్యూ చేయట్లేదు, తెలంగాణ నేమ్ తీసేసి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే బాగుంటుంది మేడం, ఇప్పుడు ఆయన నేషనల్ వైస్ గా ఇప్పుడు సెంట్రల్లో వస్తే కూడా పర్వాలేదు. చెప్పాలంటే తెలంగాణ కూడా ఒక రకంగా కేసీఆర్ గారి వల్లనే డెవలప్ అయింది చెప్పాలంటే కూడా. ఇప్పుడు రామరావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కంటే కూడా టీఆర్ఎస్ వచ్చినప్పుడే కొన్ని తెలంగాణ డెవలప్ అయినట్టు మా ఉద్దేశం. యాక్చువల్గా మాది ఆంధ్రనే, అది తెలంగాణ సెటిల్ అయిపోయాం కాబట్టి మా ఓటు ఒక్కంతా ఇక్కడ ఉంది. ఆయనకే ఇప్పుడు రెండుసార్లు ఓటు వేసిన ఆయనకే వేసాను. చెప్పండి. అంటే ఇంకా డెవలప్మెంట్ అనేది మీ కొంతమేరకే అయిందని కొంతమంది చెప్తున్నారు, అంటే పూర్తిగా అవ్వలేదు తెలంగాణ అనేది కంప్లీట్గా. మా ఏరియా ఏదైతే పర్లేదమ్మా, మేము ఉండేది చింతల ఏరియాలో, దుద్దాపుర చింతల జీడిమెట్ల సరౌండింగ్లో. ఆ ఏరియా వరకు టీఆర్ఎస్ బాగానే డెవలప్ చేసిందని మా ఉద్దేశం. డెవలప్ చేశారంటారు? చేశారు. ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటుందా ఇక్కడ? ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చేస్తే కూడా ఇంకా మంచిది. నెక్స్ట్ కూడా ఆయనే రావచ్చు, చేస్తే కూడా వస్తారు. 1 ఇయర్ ఉంది టైం, ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి 1 ఇయర్లో ఇంకా చేయాల్సింది చేస్తే నెక్స్ట్ కూడా ఆయనే వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.